హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద సక్సెస్ షేర్ మార్కెటింగ్ టిప్స్ ఈ వీడియోలో నేను మీకు షేర్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కానీ చాలామంది ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంటారు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అయితే షేర్ మార్కెట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి మరియు దాని నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎలా సక్సెస్ పొందగలుగుతారు ప్లస్ యాక్చువల్ టిప్స్ ఏమున్నాయి యాక్చువల్లీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏముంది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కానీ ఈజీగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించగలుగుతారు అయితే నేను ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది కంప్లీట్గా వాచ్ చేయండి ప్లస్ ఇంకో విషయం ఇక్కడ ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియో కంపల్సరీ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందే ఈ వీడియో మీరు ఎంతవరకు ఎంతమందికి షేర్ చేస్తారో దాన్ని బే దాన్ని బట్టి మీ ఇన్కమ్ అనేది కూడా గ్రోత్ అనేది ఉంటుంది అది ఎలా మీకు కంప్లీట్గా వీడియో కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది అయితే మీరు చూస్తుంటారు ఏంటంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంటారు షేర్ మార్కెట్లో కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందో రాదా అన్నట్టు డౌట్ అనేది చాలామందికి ఉంటుంది ప్లస్ లాసెస్ అనేవి కూడా చాలామందికి జరుగుతుంటాయి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక డిస్క్లైమర్ చెప్పాల్సింది ఏంటంటే నా వీడియోస్ కంప్లీట్గా ట్రైనింగ్ పర్పస్ మాత్రమే ఉన్నాయి మార్కెట్లో అయితే షేర్ మార్కెట్ అయినా కానీ ఏ మార్కెట్స్ అయినా కానీ రిస్క్ అనేది ఉంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ డీటెయిల్స్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఫాలో చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏంటంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కి మీరే రెస్పాన్సిబుల్ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి అయితే ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాము యాక్చువల్లీ ఏమేమి పాయింట్స్ ఉంటాయి షేర్ మార్కెట్ సక్సెస్లో ఏమేం పాయింట్స్ ఉంటాయి ఈ పాయింట్స్ అనేవి సక్సెస్ టిప్స్ అయితే చాలామంది చెప్తారు కానీ నేను ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అది నేను లాస్ట్లో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అయితే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో చేయాలనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక కమిటెడ్గా లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా దీన్ని తీసుకోరు ఏంటంటే ఏదో షార్ట్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము తీసేస్తాము డబ్బులని ఫీలింగ్ అనేది ఉంటుంది చాలామందికి కానీ షేర్ మార్కెట్లో కావాలంటే మీరు లాంగ్ టర్మ్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి ఆ ఫ్యాక్టర్స్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ మార్కెట్ని మీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ ఎమౌంట్ని ఒక త్రీ ఫోర్ పోర్ట్ఫోలియోస్లో డివైడ్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక పోర్ట్ఫోలియోలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చేసిన తర్వాత ఏమవుతుందంటే దానికి రేట్ ఎక్కువ రోజులు రాకపోవడం మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసినారు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది చాలా రోజుల వరకు డౌన్ ఉన్నదనుకుంటాం అప్పుడు మీకు డబ్బులు అవసరం ఉంటే మీరు ఏం చేస్తారంటే తీసేనప్పుడు మీకు లాస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు ఒక త్రీ ఫోర్ పోర్ట్ఫోలియోస్లో అంటే త్రీ ఫోర్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రన్ చేసినట్టయితే మీకు ఒక యావరేజ్ ఇన్కమ్ అన్నట్టు వెళ్తుంది కానీ ఫస్ట్ పాయింట్ చెప్పినట్టు చెప్పినట్టు డైలీ ట్రేడింగ్ కన్నా మీరు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ గురించి ఎక్కువ ఆలోచిస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పినట్టు డైవర్సిఫై చేయండి ఎందుకంటే రిస్క్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి కంపల్సరీ థర్డ్ పాయింట్ ఏంటంటే నెవర్ ట్రై టు ఓవర్ ట్రేడ్ ఇన్ ద మార్కెట్ అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ చేసేయాలని అనిపిస్తుంది వాళ్ళకి ఏంటంటే చలో ఎక్కువ లాట్స్ తీసుకుందాము ఎక్కువ లాట్స్ తీసుకొని మనము మార్కెటింగ్ చేసుకుందాము అంటే షేర్ మార్కెట్లో పెట్టేద్దాము అలా చేద్దామని అనుకుంటారు కానీ ఒకటేసారి మార్కెట్ డౌన్ కావడంతో చాలా వరకు ఏమైతుందంటే చాలామందికి లాసెస్ అనేవి జరుగుతాయి అయితే నేను నా పర్పస్ ఆఫ్ దీస్ వీడియోస్ ఏంటంటే మీకు లాస్ అసలు జరగకూడదు అలాంటి స్టెప్స్ స్ట్రాటజీస్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలామంది అయితే టిప్స్ ఇస్తుంటారు కానీ నేను ఇచ్చేది ఏంటంటే మీరు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి కరెక్ట్గా ప్రాఫిట్స్ పొందాలి అలాంటి టిప్స్ నేను మీకు చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే డెప్త్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇక్కడ మీరు డెప్త్ ఇన్వెస్ట్మెంట్ అన్న ఇన్వెస్టిగేషన్ అన్నట్టు చేయాలి ఒక కంపెనీ గురించి డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏమేమి చేయాలి అని నెక్స్ట్ స్లైడ్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అయితే ఈ పాయింట్స్ ఉన్నాయి ఇంకో పాయింట్ ఏముందంటే కట్ యువర్ లాసెస్ యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మొత్తం ఎక్కడ షేర్ మార్కెట్ చేసినా ఎవరితో చేసినా ఎక్కడ చేసినా కానీ మీకు ఈ పాయింట్స్ మాత్రమే ఉంటాయి మ్యాక్సిమమ్గా ఈ పాయింట్స్ మీరు కవర్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ షేర్ మార్కెట్లో మీరు బెనిఫిట్ పొందగలుగుతారు ఫస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో వెళ్ళాలి సెకండ్ ఏంటంటే మీ రిస్క్ని డైవర్సిఫై చేసుకోవాలి వేరే వేరే స్టాక్స్లో పెట్టేసి యావరేజ్గా చేసేయాలి థర్డ్ ఏంటంటే ఓవర్ ట్రేడ్ చేయకూడదు ఓవర్ ట్రేడ్ చేయొద్దు ఎక్కువ లాట్స్ ఒక్కటేసారి కొనడం మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి మనం ఎక్కువ లాట్స్ కొనేస్తున్నాం ఒక్కసారి ఒకసారి ఏమైతుందంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీకు చాలా ఇన్ డెప్త్లో లాసెస్ జరుగుతాయి సెకండ్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే డెప్త్ రిసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు డెప్త్ రీసెర్చ్ అన్నట్టు చేయాలి నెక్స్ట్ కట్ లాసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మార్కెట్ డౌన్ అవుతుంది అనుకుందాము అయితే తొందరగా అతి తొందరగా మీకు ఏదో నా చిన్న లాస్ వస్తున్నా కానీ తొందరగానే మార్కెట్లోకి వెళ్ళి బయట పడండి దాంతో కూడా మీకు బెనిఫిట్ అవుతుంది ఏంటంటే మీరు ఎక్కువ ఎక్కువసేపు అందులో ఉన్నారనుకోండి అది మీకు చాలా లాసెస్లో కూడా తీసుకెళ్తారు అప్పుడప్పుడు అందుకు ఏదో వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీ టెన్ రూపీస్ లాస్ అయినా కానీ అప్పుడప్పుడు కట్ చేసేయండి కట్ చేసేసి బయట వెళ్ళిపోండి మార్కెట్లకు వెళ్ళి అయితే ఈ డీటెయిల్స్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఈ ఈ పాయింట్స్ అన్నట్టు ఎప్పుడు గుర్తుంచుకోవాలి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అకౌంట్ ఓపెనింగ్ చేయాలనుకుంటే నా వీడియో కింద లింక్ ఉంటుంది ఆ లింక్ని బట్టి మీరు అక్కడి నుంచి మీ షేర్ మార్కెట్ యొక్క అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మీరు ట్రేడింగ్ ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్గా నా వెబ్సైట్లో పెడుతున్నాను మీకు అక్కడ నుంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది అయితే ఇక్కడ మనము ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కానీ చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు కానీ భయపడి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చే చేస్తలేరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం డబ్బులు సంపాదించడం లేదు ఎందుకు కారణం ఏముంది అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అయితే ఇక్కడ చూసినట్టయితే మనము ఇన్ డెప్త్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఏ స్టాక్ ఇప్పుడు చూడండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాక్ మార్కెట్లో మనం టిప్స్ అనేవి తీసుకుంటుంటాం ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫ్రీగా టిప్స్ తీసుకోవాలని చూస్తుంటారు ఏంటంటే ఎక్కడి నుంచైనా మనకు టిప్స్ వచ్చినప్పుడు మనము అందులో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాము ఎవరో మనకి తెలిసిన వాళ్ళు చెప్పిస్తున్నారు కదా ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పేస్తున్నారు మనం ఇన్వెస్ట్మెంట్ టిప్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్నట్టు చాలామందికి అలా చేస్తారు ఇంకా ఇక్కడ ఏంటంటే డెప్త్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అంటే రిస చేయాలి ఇక్కడ ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రిసెర్చ్ అనేది చేయాలి అయితే రిసెర్చ్ చేసే ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అండర్స్టాండ్ ద కంపెనీ యాజ్ ఇట్స్ బిజినెస్ మోడల్ యాక్చువల్లీ బిజినెస్ మోడల్ ఏంది కంపెనీ యొక్క నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క కోర్ కాంపిటీషన్ ఏముంది అంటే ఒక్కొక్క కంపెనీ ఒక రకంగా ఉంటుంది ఒక్క కంపెనీలో ఒక ఐటమ్ ఉంటే అలాంటి కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి అయితే కాంపిటీషన్లో అలా ఆ కంపెనీ ఎలా ముందుకెళ్తుంది ఆ డీటెయిల్స్ కూడా కావాల్సిందే నెక్స్ట్ ఎందుకైతే థ్రెడ్స్ ఆఫ్ డిస్క్రప్షన్ అంటే ఫ్యూచర్లో వచ్చే థ్రెడ్స్ ఆ కంపెనీకి వచ్చే థ్రెడ్స్ మరి డిస్క్రప్షన్ ఏమైనా ఉన్నాయా అది కూడా తెలుసుకోవాలి రీసెర్చ్ చేసే ముందు రీసెర్చ్ చేసేటప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి కంపెనీ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి కంపెనీ యొక్క కోర్ కాంపిటీషన్ గురించి తెలుసుకోవాలి థ్రెడ్స్ ఆఫ్ డిస్టప్షన్ డిసప్షన్ గురించి తెలుసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చెక్ ఇఫ్ ద కంపెనీ హ్యాజ్ ఏ మోట్ ల్యాండ్ మోట్ అండ్ ఏ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్యూచర్లో కంపెనీ యొక్క ప్రాబ్లం వచ్చింది అనుకుందాం ఏదైనా ప్రాబ్లం వస్తే కంపెనీలో ఉన్న ఏమైనా అసెట్స్ కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నాయా అది ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోవడానికి అటువంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా మీరు కంపెనీలో కంప్లీట్ రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఫోకస్ ఆన్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఎక్సెట్రా ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కంపెనీ యొక్క ట్రేడ్ మార్క్స్ కావచ్చు లోగోస్ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ట్రేడ్ మార్కింగ్ చేసుకొని చాలా ఐటమ్స్ పెట్టుకుంటారు ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంపెనీ మొత్తం డౌన్లో వెళ్ళినా కానీ కంపెనీ యొక్క బ్రాండ్ని బట్టి కూడా వాళ్ళు ఇంకా మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుంటారు కాబట్టి అలాంటివి ఏమైనా ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఏమైతుందంటే అసెట్స్ ఓన్లీ ఉన్న అసెట్స్ వాళ్ళే మొత్తం పోయినాయి అనుకుందాము కానీ వాళ్ళ దగ్గర ఒక పేరు ఉంది మంచి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ బ్రాండ్ అంటే ఇంటాంజిబుల్ అసెట్ అన్నట్టు ఆ ట్రేడ్ మార్క్స్ బ్రాండ్తో వాళ్ళు ఇంకా నెక్స్ట్ కంపెనీ మళ్ళీ ఆ స్టాండ్కి తీసుకొస్తారు అయితే అటువంటి ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా ఫస్ట్ చూ చూడాలి అయితే ఇప్పుడు ఆలోచించండి నేను చెప్పినట్టు చాలామంది రిస ఇన్వెస్ట్మెంట్ చేస్తారు లాసెస్లో వెళ్ళిపోతుంటారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు టిప్స్ తీసుకునేటప్పుడు ఈ రీసెర్చ్ ఎవరు చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నట్టు తెలియాలి అంటే రిసెర్చ్ చేసే వాళ్ళ వాళ్ళు ఇటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చేస్తున్నారా వాళ్ళు ఎంత క్వాలిఫైడ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి మరి వాళ్ళు కరెక్ట్ అడ్వైజ్ ఇస్తున్నారా లేదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే బ్రోకర్ బ్రోకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డైలీ ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంటుంది బ్రోకరేజ్ అన్నట్టు వస్తుంటుంది ట్రేడర్స్కి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో వాళ్ళు డైలీగా ఇస్తూనే ఉండాలి ఎందుకంటే వాళ్ళు డైలీగా ఏదో ఒకటి కంప్లీట్గా టిప్స్ అనేవి ఇస్తూ ఉండాలి అసలు వాళ్ళు సపోజ్ చేయండి వాళ్ళు ఈరోజు వన్ టూ డేస్ త్రీ డేస్ మీకు టిప్స్ ఇవ్వలేదు అనుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయరు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే వాళ్ళకి బ్రోకరేజ్ అన్నట్టు రాదు అప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది ఆగిపోతుంది వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఆగిపోతాయి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు నేను అందరినీ బట్టి చెప్పడం లేదు జస్ట్ నేను ఒక మీకు ఈ బిజినెస్లో ఎందుకు చాలామందికి ప్రాఫిట్ వస్తలేదు దాని గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుంటాను నేను ఎవరి గురించి బ్యాడ్గా చెప్పడం లేదు జస్ట్ ఒక అండర్స్టాండింగ్ గురించి వీడియో మీకు తయారు చేస్తున్నాను ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు రెగ్యులర్గా మీకు టిప్స్ ఏదో ఒకటి ఇవ్వాల్సిందే ఇప్పుడు టిప్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి మనిషి ఒక్కటేసారి వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు టిప్స్ ఇచ్చేటప్పుడు తొందరగానే ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని చాలా డీటెయిల్స్ ఉంటాయి ఈ చాలా డీటెయిల్స్ అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు మీకు టిప్స్ ఇస్తున్నారా అంటే దానికి ఎంత టైం పడుతుంది మార్నింగ్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ త్రీ ఫోర్ వరకు అది కంప్లీట్ అయిపోతుంది అయితే ఆ మినిమం టైంలో వాళ్ళు కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్ రీసెర్చ్ చేస్తున్నారా రీసెర్చ్ చేసి ఇస్తున్నారా అది అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇక్కడ ఇంకో పాయింట్ ఏముంటుందంటే రీసెర్చ్ చేసేది ఏంటంటే రీసెర్చ్ అనేది చిన్న విషయం అన్నట్టు కా కాదు ఇందులో డిఫరెంట్ వే వేస్ ఆఫ్ రీసెర్చ్ అనేది ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే రీసెర్చ్ వాళ్ళు అంటే చాలా ఫాస్ట్గా కొద్దిగా ఆయన రిసెర్చ్ చేసేసి టిప్స్ అనేవా వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఇంకా కొద్దిగా టైం తీసుకొని మీడియల్గా యావరేజ్ పర్సన్స్ చూసినట్టయితే యావరేజ్ రిసర్చర్స్ చూసినట్టయితే ఇంకా కొద్దిగా రిసెర్చ్ చేసి వాళ్ళు టిప్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇంకో థర్డ్ కేటగిరీ ఎలా ఉంటుందంటే వాళ్ళు మాస్టర్ రిసెర్చర్స్ ఉంటారు అంటే మార్కెట్లో ఉన్న వాళ్ళకి హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది హయ్యెస్ట్ నాలెడ్జ్ హయ్యెస్ట్ రీసెర్చ్ ఉంటుంది అంటే ఆ హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆ హయ్యెస్ట్ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఇచ్చే టిప్స్ అనేవి నైంటీ నైన్ పర్సెంట్ ప్రాఫిట్లోకి తీసుకొస్తుంటాయి ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏముంటుందంటే స్టార్టింగ్ బిగినర్ లెవెల్ అంటే షార్ట్ టర్మ్ టిప్స్ అన్నట్టు చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న రిసెర్చర్స్ వాళ్ళు ఇచ్చే టిప్స్ ఎలా ఉంటాయి అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తుంటారు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండు పర్ మంత్ తీసుకొని మీకు టిప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది కానీ మిడిల్ క్లా మిడిల్ యావరేజ్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ అలా ఒక ఫిఫ్టీ థౌసండ్ థర్టీ థౌజండ్ అలా తీసుకొని మీకు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఫోర్త్ అంటే థర్డ్ హయ్యెస్ట్ కేటగిరీ రీసెర్చర్స్ అంటే వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ రీసెర్చర్స్ ఇచ్చే టిప్స్ ఏంటంటే మీకు హయ్యెస్ట్ పేమెంట్ అడుగుతారు అంటే టిప్స్ ఇవ్వడానికి మంత్లీ టిప్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే మంత్లీ టిప్స్ ఇవ్వడానికి వాళ్ళు హయ్యెస్ట్ ప్రైస్ మీరు అక్కడ పే చేయాలి ఇప్పుడు ఇక్కడ జరిగే సమస్య ఏముంటుందంటే ఇప్పుడు స్టార్టింగ్ చేసే వాళ్ళు ఏం ఇప్పుడు సపోజ్ చేయండి ఒక పర్సన్ ఉన్నారు ఎక్స్ వైజైడ్ ఎవరైనా ఆ పర్సన్ దగ్గర ఒక టూ ల్యాక్స్ ఉన్నాయి అనుకుందాం టూ ల్యాక్స్ ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్లో ఆ పర్సన్ ఏం చేస్తారంటే టూ ల్యాక్స్లోకి వెళ్ళి ఆ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు ఓకే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అతను ఒక పర్సన్ నుంచి చీప్లో ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ పేమెంట్ చేసేసి మంత్లీ ఆ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అనేవి తీసుకుంటున్నారు ఓకే అయితే ఆ టిప్స్ ఫైవ్ థౌజండ్ రూపీస్ టిప్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు చీప్ టిప్స్ అంటే ఇచ్చేవాళ్ళు లోవర్ క్లాస్ అంటే చాలా తక్కువ ప్రైస్ గల అనే అనేవాళ్ళు ఉంటారు అయితే ఇప్పుడు ఈ ఎవరైనా ఈ ఎక్స్వైజ్ పర్సన్ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు ఈ మంత్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ టిప్స్ గురించి ఇచ్చినారు అయితే ఆయనకి టిప్స్ వస్తున్నాయి మంత్లీ ఆయనకి ఒక ఫిఫ్టీన్ టిప్స్ ట్వంటీ టిప్సో వస్తున్నాయి ఫస్ట్ మంత్లో కొన్ని టిప్స్ వచ్చినాయి కానీ లాస్ట్ మంత్ మంత్ ఎండింగ్ వరకు చూసినట్టయితే ఇన్కమ్ అనేది ఆయన ఇన్కమ్ వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌసండ్ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్తో ట్వంటీ థౌజండ్ బెనిఫిట్ వచ్చింది అనుకుందాం మ్యాక్సిమం అందులోకి వెళ్ళి ఒక ఫైవ్ థౌసండ్ తీసేయండి ఒక ట్వంటీ టూ ల్యాక్స్లో టూ ట్వంటీ వచ్చింది అనుకుందాం టూ ల్యాక్స్ అయితే ఈయన ఇన్వెస్ట్మెంట్ చేసింది ట్వంటీ థౌజండ్ ఏంది ట్వంటీ థౌజండ్లో ఫైవ్ థౌజండ్ మళ్ళీ కట్టాల్సిందే అయితే ఆయనకి ఇన్వెస్ట్ బెనిఫిట్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే వచ్చింది అయితే ఆయన పెట్టుబడి పెట్టింది టూ ల్యాక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ వచ్చింది అలాగే యావరేజ్ పర్ యావరేజ్ రిసోర్సెస్ గురించి చూసినట్టయితే వాళ్ళు కొద్దిగా ఇంకా మంచి టిప్స్ ఇచ్చిన అనుకుందాము వాళ్ళు ఈ ఈ పర్సన్ టిప్స్ ఇచ్చే పర్సన్ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు ఇంకో పర్సన్ టెన్ థౌసండ్ తీసుకుంటున్నాడు టెన్ థౌజండ్ తీసుకొని కొద్దిగా మంచి టిప్స్ ఇచ్చినట్టయితే ఈ ఫస్ట్ పర్సన్ అని టిప్స్ తీసుకుంటే ఈయనకి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు వచ్చింది అనుకుందాము అయితే ఈ సెకండ్ కేటగిరీ పర్సన్ మిడిల్ యావరేజ్ పర్సన్ తీసుకున్నట్టయితే టూ ల్యాక్ థర్టీ థౌజండ్ వచ్చింది అనుకుందాం అయితే అక్కడ ఎంత బెనిఫిట్ వచ్చింది ఆయన టెన్ థౌసండ్ పే చేస్తున్నాడు సెకండ్ పర్సన్కి సెకండ్ పర్సన్కి టెన్ థౌసండ్ పే చేసినప్పుడు ఆయనకు బెనిఫిట్ ఎంత వచ్చింది థర్టీ థౌజండ్ వచ్చింది థర్టీ థౌసండ్లోకి వెళ్ళి మా మైనస్ టెన్ థౌసండ్ తీసేయండి ట్వంటీ థౌసండ్ అంటే ఆన్ ఆయన యావరేజ్గా చూసినట్టయితే ఇక్కడ ఫైవ్ థౌజండ్ కట్టే పర్సన్కి ఆ రీసెర్చ్ గురించి టిప్స్ గురించి కట్టడానికి ఫైవ్ థౌసండ్ కట్టుతున్నాడు కానీ దానికి ఒక ఎంత వస్తుంది బెనిఫిట్ వచ్చేది ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే అలాగే టెన్ థౌజండ్ అయినా కట్టి వేరే అతను కట్టినాడు అక్కడ నుంచి వచ్చింది ఒక ట్వంటీ థౌసండ్ మాత్రమే అంటే ఇక్కడ ఎక్కువ అన్నట్టు ఉండదు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ చేయండి ఓకే ఫైవ్ థౌసండ్ కన్నా టిప్స్ తీసుకున్న ఫైవ్ థౌసండ్ గురించి ఇచ్చేసి టిప్స్ తీసుకున్నాడు కానీ టెన్ థౌజండ్లో కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా ఒక ఫైవ్ థౌసండ్ అంటే ఒక ట్వంటీ థౌజండ్ బెనిఫిట్ వచ్చింది టెన్ థౌసండ్ నేను డిడక్ట్ చేసి చెప్తున్నాను అయితే ఇక్కడ ఏం జరిగింది ఓకే సెకండ్ టైం అయినా ఏం చేయాలి ఇప్పుడు ఈ ఫస్ట్ మంత్ అయిపోయింది సెకండ్ మంత్ వల్ల ఏం చేయాలి టెన్ థౌసండ్ కట్టాలి థర్డ్ మంత్ ఏం చేయాలి టెన్ థౌసండ్ కట్టాలి ఫోర్త్ మంత్ ఏం చేయాలి టెన్ థౌజండ్ కట్టాలి సపోజ్ చేయండి ఒక్కొక్క మంత్లో ఏమైతుందంటే మార్కెట్ అన్నట్టు లో ఉంటుంది అనుకుందాము అప్పుడు ఏమవుతుంది ఈ త్రీ మంత్స్ అయినా బిజినెస్ చేసేది మొత్తం వల్ల యావరేజ్కి వచ్చేస్తుంది అంటే అంత బెనిఫిట్ అన్నట్టు కాదు అయితే మిడిల్ క్లాస్ పర్సన్స్కి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే సేమ్ ఇదే ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు టిప్స్ తీసుకోవడానికి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే బెనిఫిట్ అనేది తక్కువ వస్తుంటుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ చూసినట్టయితే మళ్ళీ ఎంత పెట్టుబడి సపోజ్ టూ ల్యాక్స్ మనం మాట్లాడుతున్నాం కదా టూ ల్యాక్స్ పెట్టుబడి పెట్టినాము అయితే ఆ టూ ల్యాక్స్ ఎవరైనా ఎక్స్చైన్ ఎక్స్వైజెడ్ పెట్టినారు ఆ టూ ల్యాక్స్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత చూసినా కానీ ఆ టూ ల్యాక్సే ఉంటాయి అంటే జస్ట్ వర్కౌట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో పరేషాన్ అవుతున్నారు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కానీ అక్కడ బెనిఫిట్ అనేది వస్ రావడం లేదు యావరేజ్గా చూసినట్టయితే త్రీ ఫోర్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వల్ల ఎంత పెట్టుబడి ఉందో అంతే పెడతారు నెక్స్ట్ కొంత కొంతమంది ఏమవుతారంటే కొంతమందికి లోస్లో వెళ్ళిపోతారు టూ ల్యాక్స్ కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రిస్క్ అనేది అందరూ ఎవరు టిప్స్ ఇచ్చినా రిస్క్ అనేది ఉంటదు ఉంటుంది కానీ కొద్దిగా మాస్టర్ లెవెల్లో రీసెర్చ్ చేసే వాళ్ళతోని టిప్స్ తీసుకుంటే అది డిఫరెంట్గా ఉంటుంది కానీ ఏం జరుగుతుందంటే ఆ ప్రైజెస్ అనేవి హై ఉంటాయి ఇప్పుడు సపోజ్ చేయండి ఆ టూ ల్యాక్స్ ఉన్న మనిషి టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉన్న మనిషి ఆయనకి నెలకి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్సో టిప్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తే ఆయన చేయగలుగుతాడా చేయలేడు ఎందుకంటే ఆయన బడ్జెటే టూ ల్యాక్స్ ఉంది టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికే టూ ల్యాక్స్ బడ్జెట్ ఉంది ఇప్పుడు ప్రతీ నైనా ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కష్టం ఉంటుంది చేయలేరు కాబట్టి ఆయనకి మంచి టిప్స్ హై క్వాలిటీ టిప్స్ అది గ్యారెంటీ టిప్స్ గ్యారంటీ అంటే ఇక్కడ మళ్ళీ గ్యారంటీ అనేది ఇంకా చెప్పాలి ఏంటంటే మార్కెట్కి లో కొద్దిగా మనము ఒక మంచి స్టేజ్ గ్యారంటీ అనుకుందాం ఇక్కడ ఏంటంటే ఒక మంచి స్టేజ్ గ్యారెంటీ టిప్స్ ఆయనకి వస్తాయి ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మంత్లీ వాళ్ళు టిప్స్ గురించి పెడతాయి ఎందుకంటే ఆ పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే పెద్ద కంపెనీస్ రీసెర్చ్ అనేవి కరెక్ట్ చేసి కరెక్ట్ టిప్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ పెద్దగా ఉంటుంది వాళ్ళ రిసెర్చ్ మోడల్ పెద్దగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఇక్కడ సమస్య వచ్చేది ఏంటంటే ఒక చిన్న పర్సన్ ఒక మిడిల్ క్లాస్ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్ అయినా మంత్లీ ఇంకా టిప్స్ గురించి బాబు ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టు వన్ ల్యాక్ పెట్టు అంటే అది కష్టంగా ఉంటుంది పెట్టలేరు కాబట్టి ఆ యావరేజ్ లైఫ్లోనే ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్లో బెనిఫిట్ అనేది రాదు అయితే ఇక్కడ నేను మీకు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను ఏంటంటే సక్సెస్ మార్కెట్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే రైట్ టైంలో కరెక్ట్ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే సెకండ్ ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క టిప్స్ ఆ టిప్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో అది చాలా క్వాలిటీ టిప్స్ ఉండాలి క్వాలిటీ అంటే హై రీసెర్చ్ హయ్యెస్ట్ రీసెర్చ్ చేసిన టిప్స్ అనేవి ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి కొద్దిగా లాంగ్ టర్మ్ ఉంచినా కానీ బెనిఫిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాంతో కంపౌండర్ కంపౌండింగ్ పెరిగి ఇన్కమ్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది అయితే నేను ఇక్కడ మీకు హెల్ప్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఆ హయ్యెస్ట్ రేంజ్ టిప్స్ హయ్యెస్ట్ రేంజ్ అంటే చాలా రిచ్ పీపుల్ వాడే టిప్స్ వాళ్ళు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ టిప్స్ని వాడతారు అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక గ్రూప్ తయారు చేస్తున్నాను ఇప్పుడు ఒక పర్సన్ ఒక కంపెనీ నుంచి పెద్ద కంపెనీ నుంచి టిప్స్ తీసుకోవాలంటే లక్ష రూపాయలు నెలకు పెట్టాలనుకుందాము అయినా పెట్టాలి ఇక్కడ నేను మీకు హెల్ప్ ఎలా చేయబోతున్నానంటే నేను ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాను గ్రూప్ ఫామ్ చేసి మీలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఒక టెన్ టెన్ థౌజండ్ కావచ్చు ఒక పది మంది ఇరవై మంది గ్రూప్ తయారు చేసేసి ఆ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ అమౌంట్ నుంచి టిప్స్ హయ్యర్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ టిప్స్ ఏముంటాయో అవి కొనేసి నేను మీకు సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ టిప్స్ అనేవి అందరూ అందరికీ వస్తాయి అంటే హయ్యస్ట్ రీసెర్చ్ గల టిప్స్ అనేవి అందరికీ వస్తాయి కానీ అదే తక్కువ రేట్లో వస్తాయి కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము కలిసి పని చేస్తున్నాము కాబట్టి ఆ కలిసి పని చేయడంతో ఏం జరుగుతుంది ఆ హయ్యెస్ట్ రీసెర్చ్ టిప్స్ అనేవి మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే దీనికోసం కలిసి పని చేయాల్సిందే అందుకు నేను వీడియో ముందు చెప్పినాను ఏంటంటే స్టార్టింగ్లో ఈ వీడియో మీరు మిగతా వాళ్ళకి తొందరగా షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఈ టిప్స్ తీసుకుంటారు కాబట్టి మన దగ్గర పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై మంది అలా గ్రూప్ అనేట్టు ఫామ్ అవుతూ ఉంటుంది దాంతోని మనము హయ్యెస్ట్ రేంజ్ టిప్స్ అంటే ఇంటర్నేషనల్లో ఉన్న ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న టిప్స్ మనము పొందగలుగుతాం ఆ టిప్స్ తీసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏం జరుగుతుందంటే అది ఆ టిప్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకి బిజినెస్లో ఎక్కువ గ్రోత్ వస్తుంది అంటే స్టాక్ మార్కెట్లో మీ ఇన్కమ్ అనేది ఎన్నో రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ నేను ఇంకా క్లారిఫైన్ చేయాలంటే మీకు క్లియర్గా చెప్తున్నాను చిన్న టిప్స్ అయినా పెద్ద టిప్స్ అయినా రిస్క్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ వరల్డ్లో షేర్ మార్కెట్లో కావచ్చు ఇంకా ఫారెక్స్ మార్కెట్లో కావచ్చు ఏ మార్కెట్లో గ్యారంటీ ఇవ్వలేరు నేను కూడా అటువంటి గ్యారంటీ ఇవ్వను నేను ఇక్కడ చెప్ప చెప్తున్నాను ఏంటంటే మనము ఒక ఇంటర్మీ సపోజ్ అండ్ ఎగ్జాంపుల్గా ఇంటర్మీడియట్ చదువుకున్న టీచర్ నుంచి చదివే చదువు వేరు ఉంటుంది ప్రొఫెసర్ నుంచి చదివే చదువు వేరు ఉంటుంది అలాగే నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రొఫెసర్ నుంచి చదువు చదువుకున్న చదువుకోవాలనుకుంటే మనం డబ్బులు ఎక్కువ పే చేయాల్సింది ఒక్క పర్సన్ను అంతా పే చేసేసి ఆ చదువు ఆ బిజినెస్ యొక్క చదువు చదవలేరు కాబట్టి ఇక్కడ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ పెద్ద చదువు ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పెద్ద చదువు చదివినట్టయితే సక్సెస్ యొక్క ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అయితే ఇక్కడ క్లియర్గా ఉండాలి ఏ టిప్స్ అయినా కానీ రిస్క్ అయితే ఉంటుంది కానీ మనము హయ్యెస్ట్ రేంజ్లో హయ్యెస్ట్ రీసెర్చ్ చేసే వాళ్ళ నుంచి టిప్స్ తీసుకొని అదే డిస్ట్రిబ్యూట్ మనం మన మధ్యలో చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేసినట్టయితే అందరికీ ఫాస్టెస్ట్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇప్పుడు షేర్ మార్కెట్లో భయపడే అవసరం లేదు ఈజీగా మీరు బిజినెస్ చేయగలుగుతారు జస్ట్ స్టార్ట్ చేయండి నేర్చుకోండి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఫ్రీగానే ఉంటుంది మీరు నేను ఇక్కడ ఫ్రీ లింక్స్ పెట్టినాను అక్కడ నుంచి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి మరియు టిప్స్ గురించి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి మరియు వీడియో మిగతా వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు దాంతో ఒక టీమ్గా తయారవుతుంది ఆ టీమ్ అమౌంట్ తీసుకొని మనము రిసెర్చ్ హై డెప్త్ రిసెర్చ్ వాళ్ళది కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు నేను పంపించినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో బెనిఫిట్ అయ్యే అవకాశం అనేవి ఉంటాయి అయితే ఇప్పుడే ఈ కింద వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి అక్కడ నుంచి ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి నెక్స్ట్ ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేయండి తర్వాత విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం ఇంకా నేను షేర్ మార్కెటింగ్ టిప్స్ మరియు మీకు బెనిఫిట్స్ ఎలా రావాలి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ